नमस्ते अंडी वंट चेयि ई रोजु फिश कीमा फ्राई चेसिंदी अदेलागो मनम इप्पुडु नेर्चुकुंदाम ई फिश कीमा चूडडानिकी एग् तो चेसिनट्टु उंटुंदी टेस्ट कूडा चाला बागुंटुंदी फिश तिन्ननि वाळ्ळकी चिन्न पिल्ललकी ఈ రకంగా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఏ చేపైనా పర్వాలేదు 10 చేప ముక్కలు తీసుకుని నీటిలో వేసి 10 నిమిషాలు ఉడికించి స్కిన్ చేపలో ఉండే ముళ్ళు తీసేసి పక్కన పెట్టుకోవాలి వీటిని మరీ చిన్న ముక్కలుగా చేయకూడదు మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా చిన్నగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్దగానే ఉంచుకోవాలి పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు 4-5 కారం గల పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని వేసుకుంటే కూర పొడి పొడిగా రాదు కాబట్టి సరిపడా ఉల్లిపాయలు మాత్రమే వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకున్న కూర స్వీట్ గా అవుతుంది కాబట్టి నేను ఈ 10 ముక్కలకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు మాత్రమే వేసాను ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి 1.5 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి చేపల కూరలోకి కరివేపాకు జీలకర్ర లేదా జీలకర్ర పొడి కొత్తిమీర వీటిని మాత్రం అసలు స్కిప్ చేయకూడదు వీటి వల్ల చేపల కూర ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఫిష్ కీమాని వేసుకోవాలి దీని కోసం మనం ముళ్ళు లేని చేపలు కాని తక్కువ ముళ్ళు ఉన్న చేపలు కాని తీసుకుంటే కొంచెం ఈజీగా ఈ ప్రాసెస్ చేసుకోగలుగుతాం ఈ ఫిష్ కి స్పైసెస్ అన్ని బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయింది కదా దీన్ని 3 నుంచి 5 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీని వల్ల చేపలో ఉండే నీచు వాసన పచ్చితనం పోయి డ్రైగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కూర అంతటిని ఒకసారి కలుపుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉండే ఫిష్ కీమా రెడీ ఈ ఫిష్ కీమాని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియజేయండి నా ఛానల్ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
నమస్కారం.